చెప్పండి
దోషమే. కథనాశేరి కథమై సమ్మ కూడా మాత్రం పదివేలు కొల్లారి లోపల పదివేలు కల్లారి మాత్రం పదివేలు పెదక చెయ్యను బిడ్డ భూలక్ష్మి దేవం నిలబెట్టాలి అమ్మ, కట్టమైసమ్మ నిలబెట్టాలమ్మా. మా యొక్క అమ్మ రేవతమ్మ ద్వారా లోపల మా యొక్క లంబరాజు లోపల గుళ్ళు కానీ బొడ్రాలు కానీ అన్ని సక్షశ్యామలను ఉన్నాయి. ఇప్పుడు రెండు గుళ్ళు బాబు నగర్ లోపల మా దగ్గర భూలక్ష్మి దేవి రక్తమై సమ్మని నిలబెట్టాలి, కట్టమై సమ్మని నిలబెట్టాలా. నీ యొక్క అద్వారా లోపల అమ్మ తల్లి మేము కొన్నాలి లోపల మేము గ్రామాన్ని కాపాడుతున్నాం కాబట్టి మీరందరూ నిమ్మలంగున్నారు బిడ్డ. అమ్మ అమ్మ ఉన్నామమ్మా దయమ్మ నీ దయ అమ్మా. అన్ని గుడులు అవుతున్నాయి, బుజ్జి మంగళమ్మ గుడి కూడా రావాలమ్మా తొందరగా. ఎక్కడ సకల సంతోషంతో రాజకీయము కాదురా, అందరు మాత్రం ఐక్య మధ్యముతోటి మానవత్వముతో అందరు కలిగినండి. ఎవరో రైతు మాత్రానికి నన్ను కొలుస్తున్నారో కోరిన వారి కల్లా నేను కొంగు బంగారం చేసి బాధ్యత నాది రాపోతాను. అమ్మా నీకు ఈసారి గతం చేసినప్పుడు యాటలు ఇచ్చినాము, నల్ల పోషం కాడ ఇచ్చినాము, కట్టమైసమ్మ దగ్గర ఇచ్చినాము, గుంటు పోచమ్మ దగ్గర ఇచ్చినాము. కానీ మా బస్తులల్లా మా వర్గాలల్లా భేదభావాలు అలాగే ఉంటున్నాయి. పెద్దవాళ్ళు చెప్పింది యువకులు వింటలేరు, యువకులు చెప్పింది పెద్దవాళ్ళు వింటలేరు. మనస్పర్ధలు ఆన్నే వస్తున్నాయి. మీరు దయచేసి ఆ మనస్పర్ధలను తొలగించాలమ్మా. మీకు ఈసారి 4-5 గుండ్ల దగ్గర యాటలు సమర్పించుకున్నాము, అయినా కూడా మీరు సంతోషంగా ఉండాలి. ఎట్లమ్మా నాకు భక్తితో పలహారం చేస్తున్నారు కానీ నా గుడి వ్యవస్థ గురించి ఆలోచన చేయండి రా. నా కొల్లారి గురించి కూడా ఆలోచన చేసి నా కొల్లారిని కూడా పెద్దగా చేసుకోండి. ఏ రక్క చెల్లెళ్ళు ఏకమై ఉంటే మీ కోరిందల్లా కొంగు బంగారం చేస్తున్నారా. ఎందుకంటే అమ్మ గారు చెప్పినట్టు ఏదైతే వీళ్ళు గుడ్రలో ఎన్ని జగన యాత్రలు కోస్తున్నారు కాబట్టి కమిటీ వాళ్ళు ఈ గుడ్డు కూడా మీరే డెవలప్ చేయాలని మరోసారి కోరుకుంటారు. అమ్మా నువ్వు చెప్పినట్టు ఏ వర్గము కానీ అందరు కలిసి కట్టుగా చేసి ఏ గుడైనా కానీ మేము ముందుకు తీసుకెళ్తామని నీకు మాటిస్తున్నామమ్మా. నువ్వు కూడా మాకు సల్లగుంచాలి, మా నందరోజు ప్రాంతాన్ని కూడా సల్లగుంచాలి సంతోషంతో. కానీ యువత గండాలు మాత్రం ఎక్కువైతున్నాయి బిడ్డ. అట్లా రావద్దు కదా, కడప కడప నుంచి మాత్రం కొల్లారి నుంచి మాత్రానికి సంవత్సరం గండ దీపాలు సమర్పించుకొనిరా. నా దివారం కళ్యాణాలు కొల్లారి నుంచి మాత్రం గండ దీపాలు తెచ్చి మాత్రం నా గుడి కాడు మాత్రం నివేదన చేసుకొని అన్ని మాత్రానికి కష్టాలు వాటి బాధ్యత నాది భారం నాది. తప్పకుండా అందరం కూడా ఏకమై ఉంటాము అమ్మా. అందరూ లంగరోజు యువకులను ఒకటి చేయమ్మా. ఈ బస్తీలలో భేదాలు చాలా ఉన్నాయి, అవన్నీ తొలగిపోవాలి. మీరు ఏం చేస్తారో చేయండి, అవి తొలగిపోవాలి. మీ గుళ్ళన్ని మేము నిర్మిస్తాము. యువకులు ఒక్కటైతే ఇవన్నీ చిన్న మాట అమ్మా. మీ గుళ్ళేంది దానికన్నా ఎక్కువ నేను నిర్మించి చూపిస్తాం. ఇప్పటి వరకు మాత్రం ధూమపానాలు మాత్రం 70% మాత్రం రద్దయింది బిడ్డ. ఇంకా కూడా మాత్రానికి రద్దు కావాలి. యువక అమ్మమ్మ తప్పకుండా.